జమునా హ్యాచరీస్ ఆక్రమించిన భూములను వెంటనే రైతులకు అప్పగించాలంటూ పలు కుల సంఘాల ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హాకింపేట గ్రామ పరిధిలో గల జమునా హెచ్చరీస్ సంస్థ 130 సర్వే నంబర్లు ఆక్రమ కబ్జాకు పాల్పడినట్టు మెదక్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. పద్మదేవేందర్ రెడ్డికి అదనపు కలెక్టర్ రమేష్ కు న్యాయం చేయాలంటూ మెమరాండం అందించారు. కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున మరో 10 రోజుల్లో రైతుల భూములను రైతులకు ఇప్పించాలని లేదంటే ఆత్మహత్యల శరణ్యమని వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ జమునా హ్యాచరీస్ ఆక్రమ కబ్జాకు పాల్పడ్డారని ఈ విషయంపై సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే గతంలో మాసాయిపేట అకింపేట అచ్చంపేట భూములను జమునా హెచ్చరీస్ అక్రమంగా బెదిరించి లాక్కున్నారు. ఆ భూములను మా భూములు మాకు ఇవ్వండి అంటే అక్కడ గుండాలతోటి బెదిరించి గేట్ లోపలికి రాకుండా మా ప్రజలను మా రజకులను దళితులను వెళ్ళగొట్టారు. ఎందుకంటే అధికారంలో మంత్రి పదవి ఉన్నదని వాళ్ళు భయపడ్డారు. ఈరోజు మేము హరీష్ రావు గారికి మన జిల్లా కలెక్టర్ గారికి గతంలో ఫిర్యాదు ఇచ్చినాం. వాళ్ళు సర్వేరు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వచ్చి సర్వే చేసి ఇది నిజంగానే అక్రమంగా తీసుకుని ఇది అసైన్మెంట్ భూమి 130 సర్వే నంబర్లో 76 ఎకరాల భూమి ఉన్నది, ఇది వాస్తవమే. తిరిగి వాళ్ళకి ఇవ్వాలని సర్వే చేసి ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్న మాకు పట్టభూములు పట్టపాసు బుక్కులు ఇంతవరకు రాలేవు. ఎందుకంటే ఇప్పుడున్నది వర్షాకాలం, మీరు ఈలోపిస్తే మేమైనా పంటలు పెట్టుకొని మా రైతులు బాగుపడతారు. కాబట్టి ఇది బాగా లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మా నిరుపేద రజకులు కానీ దళితులు కానీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలని కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని ఈ రకంగా మేము ఇక్కడ వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై రజక. 100 ఎకరాల భూమి మరి కబ్జాకు గురైందని చెప్పేసి గతంలో ప్రభుత్వం దృష్టికి మరి అక్కడ ఉన్న పేద రైతులు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం వల్ల మరి కలెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది కూడా సర్వే నిర్వహించడం జరిగింది. అచ్చంపేట గ్రామంలో చాలా పేదవారు ఉంటారు. ఆ పేదవారికి సంబంధించిన భూమి మరి కొంచెం కబ్జాకు గురైంది. అదేవిధంగా కొన్ని స్ట్రక్చర్స్ కూడా కన్స్ట్రక్షన్ జరిగినాయని జమునా హెచ్చరీస్ వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చేసిందని చెప్పేసి మరి అక్కడ కొన్ని మాకు అలిగేషన్స్ కూడా రావడం జరిగింది. ఆ అలిగేషన్ ప్రకారము ఏదైతే సర్వే నిర్వహించారో మరి సర్వేకి ఆదేశించడం వల్ల సర్వే కూడా జరిపించడం జరిగింది. ఆ సర్వే ఫలితాలు కూడా మరి కలెక్టర్ గారి దగ్గర నివేదిక ద్వారా ఉన్నాయి, అవి ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు పేదవారందరూ నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు అక్కడ ఉన్న అచ్చంపేట ఎవరైతే భూమిని కోల్పోయినరో, ఎవరైతే భూమి లేకుండా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే వాళ్ళకు మరి భూమి ఆక్రమణకు గురైందని చెప్పేసి ఆవేదనతో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రో వాళ్ళందరూ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మరి మనం కూడా ఆ రిప్రజెంటేషన్ తీసుకొని వారికి నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ద్వారా వారికి తప్పకుండా న్యాయం జరిగే విధంగా చేస్తాం. చాలా పేదవారు భూమిని నమ్ముకొని ఉన్నారు. ఆ భూతల్ని నమ్ముకొని ఉన్న వారికి ఆ భూతల్లిని మళ్ళీ వారికి తిరిగి అప్పించే విధంగా తిరిగి వాళ్ళకు ఇచ్చే విధంగా కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా వాళ్ళకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా లాంటి సౌకర్యాలు కూడా కల్పించే విధంగా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా నివేదన, 8 ఎకరాలు కబ్జా గురైంది, మరి ఎంతవరకు దాన్ని మనం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం స్వాధీన అనంతరం మళ్ళీ పేదవారికి ఇచ్చే విధంగా కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇదైతే మంచి పద్ధతి కాదు. జమునా హెచ్చరీస్ వాళ్ళు కూడా ఈ విధంగా పేదవారిని భూములను లాక్కోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మరి అక్కడ చాలా పొల్యూషన్ ఉందని కూడా వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా అధికారులకు తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఏదేమైనా అక్కడ పేదవారికి మాత్రం తప్పకుండా న్యాయం జరిగే విధంగా చేయాలని, ఆ పేదవారి భూములను ఆ పేదవారికి అప్పచెప్పే విధంగా వాళ్ళకి మంచి జరిగే విధంగా చేయాలని ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేస్తాం.